మీకు ఇంకా ఒక సస్పెన్స్ అని చెప్పాను కదా, అవును. అది అది ఏమై అనుకుంటున్నారు? నాకు అదే ఇందాక నువ్వు మాట్లాడుతున్నా కూడా అదే ఆలోచిస్తున్నా, ఏంటి సస్పెన్స్ అంటున్నాడు, ఏంటి ఎవరు? గెస్ చేయండి ఏంటో. అది ఏం లేదు, మా బాబు అయితే ఇంట్లోనే ఉన్నాడు. మీ బాబు ఇంట్లోనే ఉన్నారు, సార్ ఏమో చెన్నైలో ఉన్నారు. అదే ఇంకా ఆయన దగ్గర నుంచి నువ్వు ఇంటర్వ్యూ తీసుకుని నువ్వు నీకే తెలియదు కదా నువ్వు ఎలా. ఆల్మోస్ట్ మీకు ఒక 30 ఇయర్స్ అనుబంధం ఉన్న ఒక వ్యక్తి, ఒక 30 సంవత్సరాలు ఆయన చూసి ఉండరు ఇప్పటివరకు మీరు మళ్ళీ. సో అలాంటి ఒక పెద్ద సస్పెన్స్ గెస్ చేయండి జస్ట్ ఏదై ఉంటుందో. చూసి ఉండరని అది ఏముండదు, అలాగే ఎవరు ఉంటారబ్బా. పెద్ద సస్పెన్స్. సస్పెన్స్ వద్దు కానీ ఓపెన్ చేయదా, నాకు టెన్షన్ అవుతుంది. అవునా చెప్పేసి ఎవరు చెప్పు. ఏం గెస్ లేదు మీకు, నువ్వు చెప్పు టెన్షన్ అవుతుంది చెప్పేసి. ఏం గెస్ లేదా మీకు, నిజంగా 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 ఏం లేదా? గెస్ట్ చేయడం నాకు చాలా ఉంటే ఏ గెస్ట్ చేయాలి నాకు ఆలోచించడానికి మాస్టర్. హాయ్ మాస్టర్. మాస్టర్ మాస్టర్ అది కాదు అంటే మీకు టైం దొరకదు కదా మిమ్మల్ని బిజీ పర్సన్ పట్టుకురావడం అనేది. నాకు వస్తుంటే చెప్పారు శివశంకర్ మాస్టర్ షూటింగ్ వచ్చారు చెన్నై నుంచి, ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే ఇట్లా ఒక సస్పెన్స్ ఉంది, మీ స్టూడెంట్ ఫస్ట్ శిష్యులు మీకు, మీరు తప్పకుండా రావాలి అన్నాను. షూటింగ్ ఉంది నాకు అన్నారు, మీరు వస్తారా రారా అన్నాను, వచ్చేసారు. నా పేరు చెప్తే రాకుండా అంటారా? చాలా హ్యాపీ కదా మాస్టర్. మాస్టర్ నా కోసం వచ్చారా, సొంత మాస్టర్ కోసం వచ్చారా? నా కూతురు గురించి వచ్చారు. ఇప్పుడు మాస్టర్ వచ్చి 20 ఇయర్స్ ఇండస్ట్రీకి, 25 మీ ఫస్ట్ గురువు శివశంకర్ మాస్టర్ అన్నారు. నిన్న మీరు నాకు ఫోన్లో చెప్పగానే మాస్టర్ గారు ఇండియా బయోపిక్ షూటింగ్ హైదరాబాద్ సిటీకి వచ్చారని తెలిసింది. మీకు నేను ఫోన్ చేశాను, ఇలా సొంత మాస్టర్ గారు ఇంటర్వ్యూ ఫస్ట్ టైం లైఫ్లో ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదు, ఎందుకంటే చాలా అచీవ్మెంట్ చేశారు మీ శిష్యురాలు ఇండస్ట్రీలో, ఎన్నో సూపర్ డూపర్ సాంగ్స్. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. యా వెరీ ప్రౌడ్, ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎక్స్ప్రెషన్ లో కూడా ఆల్మోస్ట్ మిమ్మల్ని రీచ్ అయిపోయారు. లేదా ఆవిడ బాగానే చేస్తుంది, అందుకనే ఆ రోజు సెలెక్ట్ అయింది. తప్ప ఊరికే డ్యాన్స్ చేసి ప్రాణం లేకుండా డ్యాన్స్ చేస్తే చాలా మంది ఉన్నారు, ఎన్నో వేల మంది డైరెక్ట్ గా నన్ను అసిస్టెంట్ గా తీసుకున్నారు. అది మామూలుగా ఇవ్వలేదు ఫస్ట్ ఎత్తగానే డైరెక్ట్ గా. ఏంటి ఆల్రెడీ చూశాను ఇవి పర్ఫార్మెన్స్, షీఈస్ టాలెంటెడ్ ఆల్మోస్ట్. సో మళ్ళీ అసిస్టెంట్ మళ్ళీ గ్రూప్ లో పెట్టి మళ్ళీ గ్రూప్ లో ఆవిడ రావడానికి టైం అవుతుంది. నాకేదో తోచింది, షీఈస్ వెరీ కేపబుల్ పర్సన్. సో వెంటనే అది ఇచ్చేద్దామని. అదే మరి నా దగ్గర అసిస్టెంట్ సంపత్ ఉన్నాడు, ఆడు కూడా మంచి పెర్ఫార్మర్, వాడిని చూశాను వాడి పెర్ఫార్మెన్స్ స్ట్రైట్ కూడా అసిస్టెంట్దా. దాని తర్వాత వాడుగా ఇష్టపడి గ్రూప్లు ఆడాడే తప్ప వాడిని నేను గ్రూప్లు వేయలేదు. నేను కూడా ఎక్కువ డాన్సర్గా ఉన్నప్పుడు ఎక్కువ గ్రూప్ చేయలేదు, ఒక 20 గ్రూప్స్ చేసి ఉంటాను. ఏంటంటే గ్రూపులు ఏముంది తెలుసుకోవాలని. అంటే అసిస్టెంట్గానే ఉంటే చాలా మొరాట్నెస్గా ఉంటుంది, చాలా టెన్షను. అది ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్క్. ఏంటి నేను చాలా మాస్టర్లు చేశాను, ఒక్కొక్క స్టైల్ ఒకరు ఒకరొకరు కొరియోగ్రఫీ హ్యాండిల్ చేసిన విధం, వాళ్ళు ఏం షార్ట్ తీస్తున్నారు ఎటు షార్ట్ తీస్తున్నారు, ఇవన్నీ అసిస్టెంట్కి చేసేప్పుడు తెలుసుకోవడానికి అవకాశం చాలా ఉంటాయి. గ్రూప్ డ్యాన్స్ అంటే ఉండదు, షార్ట్ అవ్వగానే వాళ్ళంతా కూర్చొని హ్యాపీగా మాట్లాడుకోవడం కబుర్లు చెప్పుకోవడం అంటే అటు ఒక ఏం చెప్తామని ముందుకు రావాల్సిన వాళ్ళు, లైఫ్లో ఏదో సాధించిన వాళ్ళు అనుకునేవాళ్ళు, సాధించాలని అనుకునేవాళ్ళు అసిస్టెంట్గా లైక్ చేస్తారు. అలాగా ఈ అమ్మాయి నిన్ను మన సంపత్తిని అలాగే పెట్టాను. ఎన్ని సంవత్సరాలు అయింది గురు శిష్యులు కలిసి మళ్ళీ ఇప్పుడు? ఒక 20 ఇయర్స్ ఉన్ను కదమ్మా, 20 సంవత్సరాలు. అంటే నేను ఎన్నో షూటింగ్కి హైదరాబాద్కి వచ్చేవాడిని, ఈవిడని డిస్టర్బ్ చేయడం కూర్చొని అంటే కలవడానికి సంబంధం బిజీగా ఉన్నారు. తర్వాత ఏమైనా గురుగారు ఫోన్ చేశారనుకున్నప్పటికీ లేనిపోయిన టెన్షను, తన ఏదో అవుట్డోర్లు ఉంటుంది, మాస్టర్ గారు మీరు ఎప్పుడు వెళ్తారనేది. తర్వాత ఆ ప్రత్యేకమైన ఫోన్లో మాట్లాడుకుంటాను, మాట్లాడతాను ఎప్పుడైనా మాట్లాడుతాను తప్ప. ఇప్పుడు రండి మాస్టర్ గారు ఇంటికి వండి భోజనానికి, సో నాకు కుదరకపోవచ్చును ఆవిడ కుదరకపోవచ్చును, సో ఇవన్నీ డిస్టర్బ్ ఉంటుందని చెప్పేసి నేను ఫోన్ చేయలేదు, మాట్లాడి కలవలేదు. కానీ ఫోన్ చేసి మాట్లాడాను, ఇప్పుడు కలిసే ఒక పరిస్థితి భగవంతుడు పెట్టాడు. గురు శిష్యులు ఇద్దరు కలిసి మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఎన్టీఆర్ బయోపిక్లో ఇద్దరు కలిసి వర్క్ చేశారు. చాలా సంతోషంగా ఉన్నాడు మీ ఇద్దరికి, ఎందుకంటే మీరు ఎన్టీఆర్ గారితో వర్క్ చేసి ఉంటారు రియల్ లైఫ్ లో, మేడం రియల్ లైఫ్ లో వర్క్ చేసి ఉంటారు, అండ్ రియల్ లైఫ్ లో ఇద్దరికి అవకాశం వచ్చింది. ఇప్పుడు
ఆయన రియల్ లైఫ్ లో చూసినప్పుడు, ఇప్పుడు రియల్ లైఫ్ లో చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు ఆ సెట్ లోకి వెళ్ళగానే బాలకృష్ణ గారిని చూసినప్పుడు మీ ఇద్దరికి? మేము చాలాసార్లు ఆ మాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్ ఉన్నప్పుడే చాలా సినిమాలు చేసాం బాలయ్య బాబుకి. తర్వాత నేను బాబు టిపికల్ రామారావు గారే, రామారావు రామారావు గారిని చూసినట్టే ఉంది, చూసినట్టేనే ఉంది. బయోపిక్లో డిట్టో ఆయన అట్టనే ఉన్నాడు. ఆయన ఏమి చేశాడో అదే చేస్తున్నాడు. అది ఏంటంటే జెరాక్స్, అది అందరికీ రాదండి. బ్లడ్ మాస్టర్, బ్లడ్ బ్లడ్లో ఉంది. వాళ్ళ పిల్లలకైనా ఇంకొకరు రాకపోవచ్చు. అంటే ఆయన 9 పిల్లలకి అన్నారు కదా, వేరే ఇంకొకరు కూడా రాకపోవచ్చు. కానీ టిపికల్ అట్నే నడక గడక చూపు గీపు డైలాగ్స్ డెలివరీ ఎక్కువ, ఆయన ఫ్యూచర్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి, ఎప్పుడే ఉంటాయి. అతను ఆయన నడకలు అవన్నీ ఉంటాయి ఆయన దగ్గర. అది ఇప్పుడు ప్లస్ అయ్యడానికి బాగా ఆయన్ని పెద్ద ఆయన్ని చూసినట్టుగా ఉంది నాకు, రామారావు గారు చూసినట్టుగానే ఉంది. మీ శిష్యురాలు కూడా ఆల్మోస్ట్ నవరాసాలు బాగా పండిస్తారు. సరే, అండ్ నవరాసాలు అంటే ముఖ్యంగా రొమాన్స్ కోసం బాగా పండిస్తారు. తన అలా ఫీల్ అవుతున్నాను మాస్టర్, నేను రొమాన్స్ సాంగ్స్ ఎక్కువ చేస్తున్నానని. బావలు బావదచ్చింది కదా, రొమాంటిక్ సాంగ్ ఎవరు ఎప్పుడు మర్చిపోలేం. సరే సరే, ఓకే. సో దాంట్లో మెయిన్ సినిమా అంతా కూడా ఆ సాంగ్ హైలైట్, బావబా మధ్యలో సినిమా ఒక హైలైట్ అయితే సాంగ్ ఒక హైలైట్. ఎక్స్ప్రెషన్ సూపర్ ఉంటాయి దాంట్లో, అది మీ దగ్గర నుంచి వచ్చిందా లేకపోతే తనంతా నేర్చుకున్నారా? అందుకే కొంచెం భగవంతుడు ఒక ఎవరెవరికి సొంత టాలెంట్ ఇస్తే దాన్ని పెంచుకునే విధానం వచ్చి ఏదో గురు మార్గం ఉంటుంది, అర్థమైందా? ఆ గురు మార్గంగా భగవంతుడు నన్ను చూపించాడు అనుకుంటాను తప్ప. కానీ అలాగా కొందరు నా దగ్గర నుంచి వచ్చారు, చాలామంది బాగున్నారు ఈరోజు, చాలా సంతోషపడతాను, గర్వకారంగా చెప్పుకుంటున్నాను. నా ఎదురు ఉన్న వాళ్ళు ఎవరు వేస్ట్ వృధాగా పోలేరు. దాంట్లో అమ్మాయిలో స్వర్ణ ఈజ్ ద బెస్ట్, షీఈస్ ద బెస్ట్. అంటే ఆవిడ ఎట్ట ఎక్స్ప్రెషన్ చేస్తుందో, ఎట్ట డ్యాన్స్ చేస్తుందో అవన్నీ నాకు అనవసరం. క్యారెక్టర్ కూడా ఆల్మోస్ట్ అలాగనే, నీతి నిజాయితీ, తప్పు చేయదు, తప్పు లేదు. ఇంతవరకు మమ్మల్ని ఒక్కరు వేలు పెట్టి పొడిచేంత చూపించామని లేదు ఇండస్ట్రీలో. అది మాత్రం మేము గర్వకారంగా చెప్పుకోవచ్చును, అది గర్వం కాదు నిజంగా చెప్తున్నాను. అలాగే ఉండే వ్యక్తిలో స్వర్ణ షీఈస్ బే. అదే దానివల్ల నాకు నిండా దానికే కూతురు అంటున్నాను. ఇప్పుడు అసిస్టెంట్ అనుకుంటే వేరు, కూతురు అనుకుంటే వేరు. కనకుండానే కొందరు బిడ్డలు అయిపోతారు, అలాగా నా వారసురాలు. నేను మగ బిడ్డలు నేను ఇద్దరు కన్నాను, వాళ్ళు డ్యాన్స్ డైరెక్టర్గా ఉన్నారు. ఏమైనా ఆడ పాప లేదు నాకు, ఈమెనే పాప. ఇప్పుడు తన కొరియోగ్రఫీ ఫీల్డ్ ఓకే, తను డైరెక్టర్ అవుతుందని ఎప్పుడైనా మీరు ఎక్స్పెక్ట్ చేశారా? తప్పనిసరి ఎక్స్పెక్ట్ చేశాను. హౌ? ఏంటంటే నాకు సిచ్యువేషన్ సాంగ్స్ చాలా వచ్చేది. ఓకే, తన అసిస్టెంట్గా ఉన్నప్పుడు నేను చాలా క్యారెక్టర్స్ ఉంటాయి అందులో, తాతని, ఇంట్లో పనివాడని, పెద్దనాన్నని, చిన్నానని, తర్వాత వచ్చి హీరో హీరోయిన్లు, అమ్మమ్మ, చాలామంది ఉంటారు, బామ్మ, అంత డాన్సర్స్, అందరి క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ అంతా పాడి ఆడి చూపించాలి. ఓకే, ఇది నేను చేసేవాడిని అప్పుడు. తను చాలా అబ్జర్వ్ చేసాను, తను కూడా అబ్జర్వ్ చేసి చేసిన రోజులో స్వర్ణాన్ని చేసి చూపించమంటే చేసి చూపించను. దాని మాత్రం కాకుండా తనలో ఒక మంచి యాక్టర్ ఉన్నారు నాకు తెలుసు. అవునవును, తను మంచి స్లాంగ్ అంటే శ్రీకాకుళం స్లాంగ్ ఇవన్నీ చాలా బాగా మాట్లాడుతుంది. నేను ఎప్పుడైనా బోర్, నాకు చాలా టెన్షన్ ఉంటే అమ్మాయి కొంచెం మాట్లాడవా కాస్త వింటానంటే మాట్లాడను, యాక్టింగ్తో మాట్లాడను. నాకు చెప్పలేదు మాస్టర్, ఒక్కసారి చేసి చూపించమంటాను, మీరు చూడండి. అంటే మంచి నేను చెప్పాను, నువ్వు డైరెక్టర్ అయ్యావమ్మా, చెప్తున్నాను డైరెక్టర్ అయ్యావు, నువ్వు మంచి ఆర్టిస్ట్ కూడా ట్రై చేయాలమ్మా, మంచి మంచి క్యారెక్టర్ నీ పిక్చర్లో బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేయమ్మా, నువ్వు జనానికి తెలియాలంటున్నాను. సో ఒకసారి చేసి చూపించమ్మంటే అమ్మా చేసి చూపించారు. నాకు ఇప్పుడు ఎందుకు మాస్టర్? అయ్యో చేసి చూపించమ్మా, చూపిస్తే కానీ తెలియదు, అన్నీ విద్యలు తెలియాలి కదా. శ్రీకాకుళం మాట్లాడతాను. యాక్చువల్గా శ్రీకాకుళం స్లాంగ్ అంటే ఇంటీరియర్, అంటే లోపల పక్క విలేజెస్లో పీపుల్స్ ఎలా మాట్లాడతారు, పొలాల పనులు చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు అనమాట. వాళ్ళు వారాన్ని ఓరం అంటారు, జవాన్ అంటారు, పోలీసుని జవాన్ అంటారు. ఓకే, అవును, జవాన్లు వచ్చారంటారు, అంటే జవాన్లు అంటే పోలీసులు, ఓరం అంటే వారం రోజులు అలా ఉంటుంది. సాలు జీతం అంటే నెలంతా పనిచేస్తే ఇచ్చే జీతాలు సాలు జీతాలు అంటారు. మంత్లీ శాలరీ, శాలరీస్ అనమాట. జనరల్గా ఆడ ఇంటి అప్పుడు ఏంటంటే కూలవాళ్ళందరూ మన జనరల్ అంటే ఇవన్నీ చిన్నప్పుడు నేను స్టేజ్ షోస్లో ఇవి చేసేటప్పుడు ఒక్కొక్క స్లాంగ్ మీద ఫోకస్ చేసి గురువుగారు నేర్పించిన విద్యలు ఇవన్నీ. అక్కడ కూలవాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఆవిడ కోపం వచ్చి ఒక పని ఆవిడ అరిచే బావు, సావుకోరు బావు, మా సానా బాగా చెప్పినావు బావు, మా ఊళ్ళో పంచకాయలు గాడు బాగా ఇచ్చేస్తాం, సింతపండు తమరికి ఇచ్చేస్తాం, మళ్ళీ పంటకాలం వచ్చిందాక మా పళ్ళు పులిసిపోయి కూకుంటాం,
ఏటేటి సాల్ జితను కొట్టేసుకోమంటున్నావా? మరి పంటకాలంతో ఏటి తిందారని సిగ్గులేదు మళ్ళా? ఓరం తినాలి గింజలు బాబు నెడితే గుప్పిడి గింజలు ఇంటికి వస్తాయి. సాల్ జీతం మా గొప్ప సాల్ జీతం చూసినట్టేనా? నేనేం చెప్తాను, బాగుంది కదా. సో వేరే ఇంకొక స్లాంగ్ ఒక చాకలి క్యారెక్టర్ మాస్టర్. ఆవిడకి ఏంటంటే కొడుకు ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఆవిడకి ఇంగ్లీష్ రాదు, బట్లర్ ఇంగ్లీషు. ఒక అన్ని ఇంగ్లీష్లో మెయింటైన్ చేయాలి ఫీలింగ్. పాటలు ఎంత ఉంది మాయదారి మేడం, ఓ ఇంగ్లీష్ మ్యూజిక్ కానీ సినిమా పాటగా నాట్ కమ్మింగ్ అంతా. ఏట్రా ఏటా గోలా, స్కూల్కి వెళ్ళినావా లేదా? నేలినానమ్మా అంటాడు. రే నీకు ఎన్ని సూలు చెప్పానరా, నన్ను అమ్మి కమ్మిని తెలుగులో పిలద్దు, ఇంగ్లీష్లో మా అమ్మీ మమ్మీని పిల్లని చెప్పలేదు నీకు, దొంగ నా కొడుక అంటది. చెప్పిన వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇంగ్లీష్లో టాకింగ్ చేయాలని చెప్పాను లేదా నీకు అండ్ చెప్పిన వాళ్ళు ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట. అసలు ఇంకేం స్లాంగ్ వచ్చు మేడం? అన్నీ మాట్లాడతాను జనరల్గా. అవునా? తెచ్చు పౌరాణికం తెలంగాణ వచ్చి పౌరాణికాలు సినిమాలంతా చచ్చిపోయింది అనుకుంటాను నేను. యాక్చువల్గా పౌరాణికాలు కూడా తెలుగు అంటారు కానీ ఈ స్లాంగ్ లేదు, అది చేయొచ్చు లేదు సినిమా లేదు అది ఏంటో కానీ. ఇప్పుడు స్వర్ణ దాని చెప్తుంది, నేను 9th క్లాస్ ఉన్నప్పుడేమో పౌరాణిక ఒక బ్యాలే చేశాను. ఏంటి మన ద్రౌపదిది మైసభలో తోసేసాక సీరియస్గా ఏడుస్తూ అయ్యో ఇదేమన్యాయం అంటే, నేను లైట్ వేలో చెప్తాను అరిచి క్యాటలైజ్ కాకుండా, పాపాత్ముడు దుశ్శాసనుడు నా పావనమైన కుళ్ళు పట్టి ఇచ్చుకురావచ్చిన, సకల ధర్మార్థ భూయిష్టమైన భర్త వీళ్ళ వంశం నేను అర్థం కలుషితం కావలసిందేనా? సకల సనాదులు నాదులు కలిగిన నేను దిక్కులేని దానినై విలపించవలసిందేనా? ధర్మానందన ధర్మ ప్రతిరూప తేజో విరాజమౌన నీ మూర్తి నిర్వికార మౌన ముద్రాంతరంగితమోట కారణమేమి? అగ్ని సాక్షిగా పెళ్ళాడిన భార్య పరాభవం చూచి చూడక తలవంచి నా ధర్మం ఏది? బకహిడీంబాసుర మర్దన భీమసేన నీ పౌరుష రోష ధవాన్ నీనాడేమైన పాపాత్మ అగాయిత్యానికి నేను బలి కావాల్సిందేనా? అర్జున కాండవ దహన సమయ విజృంభిత సకల దేవతని కథన భయంకర వీరాది వీర కంపిత గాత్రుడే శిలాప్రతిముడే స్తంభించిపోయావేమిటి? నకుల సహదేవులారా మీరైనా విజృంభించరే, మా మా ధృతరాష్ట్ర మహీపాల పెద్దలు మీరున్నారే, న్యాయాన్యాయ ధర్మ నిర్ణీత ప్రవీణే, మీకు ధర్మంగా తోచన లేక ఇది నా దౌర్భాగ్యం. అంటే నేను ఎమోషన్ చేయట్లేదు జనరల్గా, ఎందుకంటే మీతో చెప్తున్నప్పుడు నాకే లోపల చిన్న స్మైల్ ఉంది. కానీ ఇది చేసినప్పుడు స్టేజ్లో పిన్ డ్రాప్ సైలెంట్ అనమాట. నేను నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినప్పుడు యాక్చువల్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి డాన్సే మాస్టర్. అది ఇప్పుడు నేను డైరెక్ట్ చేయడానికి కూడా లోపల ఏంటంటే నాలో ఉంది, నాకు కసి ఉంది చేయాలన్న దీని మీద చూపిస్తున్నా లేకపోతే.